చెప్పండి మేడం. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడంతో మాట్లాడాలి. స్వాతి గారు చెప్పండి అమ్మా, వింటున్నాను. మేడం, నాది ఫ్రంట్ టీత్ పైనవి 4 teeth గ్యాప్స్ ఉన్నాయండి. ఆ గ్యాప్స్ 4 teeth గ్యాప్స్ మొత్తం క్లియర్ అయ్యి ఫిల్లింగ్ అంటే దగ్గరికి చేయించుకోవాలి అని అంటే దాదాపుగా ఎంత ఖర్చు అవుతుందండి? మీ వయసు ఎంతమ్మా? 26 ఇయర్స్ అమ్మా. మొదటి నుంచి ఉన్నాయమ్మా గ్యాప్స్ అనేవి? ఈ మధ్య కాలంలో ఏమన్నా పెరిగినాయా? అంటే ముందు నుంచి చిన్నగా ఉండేది, ఇప్పుడు ఏజ్ కొంచెం పెరుగుతుంటే కొంచెం గ్యాప్స్ ఎక్కువ అవుతుందండి. అవునమ్మా, సాధారణంగా అలాగే జరుగుతూ ఉంటుంది. పళ్ళలో ఉండే గ్యాప్స్ అనేవి వయసు వచ్చే కొద్ది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనము పళ్ళని కూడా గ్యాప్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. గ్యాప్స్ అనేది ముందు ఫస్ట్ లోనే ఫిల్అప్ చేయించుకోవడం ద్వారా కానీ, పళ్ళని దగ్గరికి చేసి గ్యాప్స్ తగ్గించడం కానీ చేసుకోవాలి. ట్రీట్మెంట్స్ రకరకాలు ఉంటాయమ్మా. అది ఎలాంటి ట్రీట్మెంట్ మీకు సూటబుల్ అనేది ఒకసారి చూస్తే గనక చెప్పగలము. ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం ఫస్ట్, పళ్ళు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ కారణం తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తామమ్మా. మీరు 0404142000 చేస్తే మీకు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. స్పెషలిస్ట్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఒకసారి కన్సల్టేషన్ ఎలా చేసి మీకు చెప్తారనమాట, ఎలా చేస్తే మీకు బాగుంటుంది అనేది, పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది అనేది చెప్తారమ్మా. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు ఒకటి లాస్ట్ దంతపన్న ఒక 2 ఊసిపోయినవి. అది ఒక 3 సంవత్సరాల బ్యాక్ ఇట్లా మన పేస్తూ ఉంటుంటే బ్రిస్ తగ్గింది. అదే విధంగా ఊసిపోయినా తీసేపించుకున్నా. తర్వాత ముంగట కూడా అది కింద ఒక పన్ను తగిలి అది కూడా 2 ఊగుతున్నవి. వయసు ఎంత అండి మేడం? మీ వయసు ఎంత? 35 to 37 లోపల ఉండొచ్చు. శ్రీనివాస్ గారు, చాలా సార్లు ఏజ్ వచ్చే కొద్ది మనకి చిగుళ్ల వ్యాధి అనేది వస్తూ ఉంటుందమ్మా. చిగుళ్ల వ్యాధిలో మనకేమవుతుందంటే పంటికి ఉండే ఎముక అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎముక ఎప్పుడైతే అరిగిపోయిందో పళ్ళు అనేది లూజ్ అవడం మొదలు పెడతాయి. ఫస్ట్ ఒక పన్నే ఊడుతుంది, ఎవరికైనా కూడా ఒక పన్ను 2 పళ్ళు ఊడతాయి. 2 పళ్ళు ఊడిపోతే నష్టమే ఉందిలే 32 పళ్ళల్లో అని అనుకుంటారు, కానీ అది అక్కడితో ఆగదు అనమాట. వేరే పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి ఆ పళ్ళు కూడా కదిలిపోవడం మొదలు పెడతాయి. అప్పటికి మీరు చాలా డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఒక పన్ను కదులుతున్నా లేకపోతే చెవులలో ఏదైనా నొప్పి వస్తున్నా పన్ను ఊగుతున్నట్టు కొంచెం చాలా తక్కువ ఊగుతున్నప్పుడే మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలమ్మా. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది తీసేస్తే మీకు పళ్ళు అనేది లూజ్ అయిపోవడం వేరే పళ్ళకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఏమి భయపడద్దు. మీరు ఒకసారి 0404142000 ఫోన్ చేయండి, మీకు స్పెషలిస్టులు అందుబాటులోకి వస్తారు. మీకు ఏంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్తారు. ఒకసారి ఎక్స్రే అనేది తీసుకుని దవడ ఎముకలు ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉన్నాయి, పంట చుట్టూ ఉండే కుదురు ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీకు ఏ ట్రీట్మెంట్ చేస్తే మీకు మళ్ళీ మిగతా పళ్ళు కూడా బాగుంటాయి. ఇప్పుడు ఊడిపోయిన పళ్ళను కూడా మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే మిగతా పళ్ళు కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అశ్విని గారు కాల్. అశ్విని గారు, హలో. అశ్విని గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అశ్విని గారు, చెప్పండి అమ్మా. నేను స్మైల్ డిజైన్ చేసుకున్నాను అండి. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్ అయింది, పెయిన్ వస్తుందండి. పెయిన్ వస్తుంది మేడం? పెయిన్ వస్తున్నా ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఆ పన్ను ఎందుకు పెయిన్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసి ఆ పంటి మీద లోపల ఏమన్నా సెన్సిటివిటీ ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది, పంటలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చూసుకుని దాని ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, దాని గురించి మీరు ఏం వరీ అవ్వద్దు. స్మైల్ డిజైనింగ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. పిల్లల్లో డెంటల్ చెకప్స్ ఎప్పుడు చేయిస్తే మంచిది? కరెక్షన్స్ ఏ ఏజ్ లో చేస్తుంటారు? పిల్లల్లో జనరల్ గా పిల్లలకి డెంటల్ చెకప్స్ అనేవి పళ్ళు వచ్చిన దగ్గర నుంచి చెకప్ చేయించాలమ్మా. ఎందుకంటే పిల్లలకి చాలా మందికి డెంటిస్ట్ అంటే చాలా భయం ఉంటుంది, పళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పళ్ళు పీకేస్తారు అని. ఇట్లా భయపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనకి పళ్ళు వచ్చిన సమయం నుంచే వాళ్ళని డెంటిస్ట్ దగ్గర అప్పుడప్పుడు చూపిస్తూ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి భయం అనేది ఉండదు. ఆ పళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మళ్ళీ పళ్ళు పుచ్చిపోకుండా ఎలా తీసుకోవాలనేది పిల్లలకి డెంటిస్ట్ అనేది చక్కగా సలహాలు చెప్తారు. పెద్దయ్యాక కూడా మనకి మంచి పళ్ళువరస అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు అలాగుండడం, క్రాస్ టీత్ ఉండడం, లేకపోతే దవడయ్యే సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే 18 ఇయర్స్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుందా? చిన్నప్పుడే కరెక్షన్స్ చేయొచ్చంట? చిన్నప్పుడు చేసే ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయండి. ఎందుకంటే మనము ఒకేసారి 18 ఏళ్ళు వచ్చాకే వెళ్లాలి అని అనుకోకూడదు పేరెంట్స్. ఎందుకంటే
పిల్లల్లో దవడ ఎముకల్లో కూడా గ్రోత్ అనేది చిన్నప్పటి నుంచి జరుగుతుంటుంది. అది పెద్ద అయ్యాక 18 ఇయర్స్ ఆగిపోతుంది. కానీ ఆ గ్రోత్ వచ్చేటప్పుడే మనం మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే, అంటే పళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా ఎగుడుదిగుడుగా వస్తున్నాయా ఒకదాని మీద ఒకటి వస్తున్నాయా అనేది మనకు చిన్నప్పుడే మేము చూస్తే చెప్పగలుగుతాం డెంటిస్ట్ ఎవరైనా కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే మనం రాకుండా కూడా నివారించుకోవచ్చు. పెద్దయ్యాక క్లిప్స్ వేసే అవసరం కూడా లేకుండా చేయొచ్చు ఒక్కొక్కసారి. అలాగే చిన్నప్పుడే గ్రోత్ అనేది మోడిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి దవడ ఎముకలు పై పెద్దగా పెరగడం లేదా కింద ముందుకు రావడము మాండ్యులార్ ప్రొగ్నాతిజం అంటాం. అంటే దవడ ఎముక కింద దవడ మాత్రమే ముందుకు బాగా పెరుగుతుంది, కొంతమందికి పై దవడ మాత్రమే పెరుగుతుంది. అవి పెద్దయ్యాక సర్జరీస్ దాకా చేయకుండా చిన్నప్పుడు కూడా మనం వాటిని కరెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే దానికి తగ్గ అప్లయన్స్లు అనేవి ఉంటాయి. అవి ఆర్థోడాంటిస్ట్ చూసి ఒకసారి ఏం చేస్తే బాగుంటుంది అని పిల్లవాడిని చూసి మనం ఎగ్జామిన్ చేస్తే గనక చెప్పగలుగుతాం. అలా చేయడం వల్ల మనం పెద్దయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చిన్నప్పుడే చెప్పగలుగుతాం. ఈ టీత్ సెన్సిటివ్నెస్ అనేది ఎలాంటి సమస్య? కొంతమంది వేడి చల్లవి పుల్లవి తీయటివి తినలేక ఇబ్బంది పడుతుంటారు, తాలేక ఇబ్బంది పడుతుంటారు, అసలు అది ఎలాంటి సమస్యకి ఇండికేషన్ అంటారు? పళ్ళని మనము బ్రషింగ్ చేయడంలో ఏం చేస్తారంటే, చాలా మంది బాగా గట్టిగా ఎడపెడ రుద్దేసి ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు రుద్దేసి ఒక అర్ధ గంట రుద్దేస్తే బాగా తెల్లగా వస్తాయని అనుకుంటారు. అలా రుద్దేయడం వల్ల ఏమవుతుంది అంటే పంటి మీద పింగాణి పొర ఎనామలీ అనేది దెబ్బతినడం వల్ల మనకి ఏం తీసుకున్నా, చల్లవి తీసుకున్నా వేడి తీసుకున్నా పులుపు తీసుకున్నా ఇవన్నీ జీవమని లాగడానికి అవకాశం ఉంటుంది. మనకి పంటి మీద ఉండే ఎనామెల్ పింగాణి పొరనే మనకి పంటికి రక్షణ ఇస్తుంది. అది ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి రక్షణ ఎప్పుడైతే పోయిందో జింజుమని లాగడము లోపల నరాలనే ఉంటాయి. ప్రతి పంటికి నరం అనేది ఉంటుంది. ఆ నరం ఎక్స్పోజ్ అవడం వల్ల మనకి జీవమని లాగడం పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. అలా రాకుండా చేయాలి అంటే సాఫ్ట్ బ్రష్ ని మనం రోజుకి 2 సార్లు చేసుకున్నా కూడా 2 మినిట్స్ కన్నా ఎక్కువ తోమాల్సిన అవసరం లేదు. ఆ 2 మినిట్స్ కూడా ఒకే దగ్గర పంటి మీద ఒకే ప్లేస్ లో అంటే నోట్లో మనం తోమేటప్పుడు అన్ని వైపులా తోమాలి. పై పళ్ళు లోపల బయట వైపు, కింద పళ్ళు బయట వైపు, అలాగే పై పళ్ళు లోపల వైపు, కింద పళ్ళు లోపల వైపు, నాలుక కింద వైపు, పళ్ళ ముందు భాగంలో వెనక వైపు ఒకసారి అలా అన్ని వైపులా చూసుకుంటూ చేయాలి. అన్ని వైపులా సమానంగా ప్రెషర్ అనేది పడాలి తప్ప ఒకే వైపు ఎక్కువ రుద్దేయడము ఒకవైపు అసలు రుద్దకపోవడం ఇలాంటివి చేయడం వల్లనే చాలా మందిలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రాంగ్ బ్రషింగ్ వల్లనే వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఒక వయసు వచ్చాక పళ్ళు వదులుగా అయిపోయి సరిగ్గా నమలలేక మాట్లాడలేక కూడా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? లేజర్ తో ఇస్తారా, ఎలా ఉంటుందంట ట్రీట్మెంట్? పళ్ళల్లో ఒక్కొక్కసారి నమలలేకపోతున్నారు అంటే అసలు ఎందుకు నమలలేకపోతున్నారు, ఏమన్నా పుప్ప పళ్ళు ఉన్నాయా, పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కోవడం వల్ల చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క తినేసి ఇంకో పక్క తినలేకపోతున్నామని ఒక పక్క తినడం మానేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటికి చెవుళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే పుప్ప పళ్ళు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, అల్సర్స్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయి. కొంతమందిలో పళ్ళ మీద ఉండే ఎనామిల్ తగ్గిపోవడం వల్ల అంచులు అనేది షార్ప్ గా తయారైపోయి బుగ్గలు నాలుక కోసుకుపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే చాలా మంది అది గమనించుకోరు, అది క్యాన్సర్ కింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. సో అలాంటివన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా డెంటల్ చెకప్స్ ద్వారానే బయటపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా తెలియదు అనమాట చాలా మందికి. వాళ్ళకి ప్రాబ్లం వచ్చేదాకా కూడా చాలా ముదిరిపోయిన స్టేజెస్ లో కూడా చూసుకోరు, ఎందుకంటే ఒక్కోసారి నొప్పి లేకపోవడం వల్ల. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా డెంటల్ చెకప్ లో తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ట్రీట్మెంట్స్ అనేది కూడా ఆ టైంలో చేసుకుంటే ప్రాబ్లం అనేది నివారించుకోవచ్చు. అంటే వదులుగా అవ్వడానికి రీజన్స్ ఎలా ఉంటాయి అంటారు? ఊగుతూ ఉంటే, సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు, గ్రిప్ ఉండదు నమలడానికి, అంటే అలా దంతాలు లూజ్ గా వదులుగా అవ్వడానికి అంటే గమ్ ప్రాబ్లమ్స్ కారణం అవ్వచ్చు అంటారా, ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటారు? అవునమ్మా, పళ్ళు వదులుగా అవడానికి కారణాలు పుప్పి కావచ్చు లేదా చిగుర్ల వ్యాధి కావచ్చు. పుప్పి వచ్చినప్పుడు కూడా నమలలేకపోతారు, పళ్ళు కూడా ఇరిగిపోతాయి కదిలిపోతుంది. ఎందుకంటే పంటలో వచ్చే పుప్పి వల్ల లోపలికి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అది చిగురు లోపలికి కూడా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడేమవుతుంది, పన్ను ట్రీట్మెంట్ తీసుకోకపోతే చాలా మంది పుప్పి పళ్ళని ట్రీట్మెంట్ తీసుకోరు, నొప్పి లేదని నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేసినంత మాత్రాన లోపల పుప్పు అనేది బ్యాక్టీరియా అనేది అది దాని పని అది చేస్తుంది, లోపల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది. అవి పంట చుట్టూ ఉండే కుదురుని కదిలించి వేయడం వల్ల పన్ను అనేది లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పెరిడాంటైటిస్ కూడా వస్తుంది, పంటలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల పన్ను కదిలిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఆ పన్ను ఒక్కొక్కసారి తీసేయాల్సి కూడా వస్తుంది, లేదా అంటే ఇన్ఫెక్షన్ తీసేస్తే పన్ను గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి డాక్టర్ శాంత గారు, థ్యాంక్స్ అలాంటి.
డైలీ బ్రష్ చేసుకోవడంతో పాటు ఫ్లాసింగ్ చేసుకోవడం అవసరమైతే డాక్టర్ దగ్గరికి అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ డెంటల్ చెకప్ కెళ్లి స్కేలింగ్ లాంటివి చేయించుకోవడం, ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిని. అయితే దంత చిగుర్ల సమస్యలను చాలా మంది ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ నెగ్లెక్ట్ చేసే కొద్ది సమస్యలు మరింత తీవ్రం అవ్వడం, ట్రీట్మెంట్కి మరింత టైం పట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటే మంచిదని పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ శాంత గారు తెలియజేశారు. ఇది వాళ్ళ. హలో డాక్టర్, నమస్తే. Spread happiness with Yap TV and get more happy.